ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. సుందరం అయ్యర్ 1879లో భగవాన్ శ్రీ రమణుల తండ్రి గారైన సుందరం అయ్యర్ గారు తిరుచ్చుళిలో ప్లీడర్గా పనిచేస్తుండేవారు. వారు జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చారు. 12వ ఏట వారి గ్రామంలో ఒక గణకుని వద్ద గుమస్తాగా పనిచేసేవారు. ఇంటికి ఎవరు వచ్చినా వారిని ఎంతో ఆదరించి అన్నం పెట్టేవారు. అతిథులను ఎంతో గౌరవించేవారు. వారు ఇంతటి ఉత్తములు కాబట్టే నేరస్తులు కూడా వారికి హాని కలిగించేవారు కాదు. అంతేకాకుండా నేరస్తులు వీరి పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించేవారు కూడా. శ్రీ విశ్వనాథ స్వాముల వారు రచించిన శ్రీ రమణ అష్టోత్తరంలో 10వ నామము శ్రీ సుందరాయ తపఫలాయ అని వ్రాయబడి ఉన్నది. శ్రీ రమణుల తండ్రి గారైనటువంటి శ్రీ సుందరం అయ్యరు గారి జన్మాంతర తప ఫలితంగా శ్రీ రమణులు వారికి కుమారులుగా జన్మించారని దీని అర్థం. శ్రీ సుందరం అయ్యరు గారి వంశంలో ఒక గొప్ప విశేషాన్ని మనం గమనించాలి. అదేమిటంటే, ప్రతి తరంలోనూ ఒక మగపిల్లవాడు ఇల్లు వదలి సర్వసుఖాలను పరిత్యజించి సన్యాసిగా మారతారు. శ్రీ సుందరం అయ్యరు గారు తండ్రి వైపు వారు ఇదే విధంగా కాషాయ వస్త్రాన్ని ధరించి చేత కమండలం పట్టి సన్యాసాశ్రమం స్వీకరించి భిక్షాటన చేసుకునేవారు. శ్రీ సుందరం అయ్యరు గారి పెద్ద సోదరుడు కూడా ఇలాగే స్వగ్రామం విడిచిపెట్టి తిరుప్పరన్ కుండ్రం అనే తీర్థానికి వెళ్ళి మాయమైనారు. కాలాంతరాన వారు కాషాయ దుస్తులు ధరించి చిదంబర నటరాజస్వామి ఆలయం వెలుపల భాగంలో ఆలయానికి ప్రదక్షిణ చేసే భక్తుల కాళ్లకు ముళ్ళు గుచ్చుకోకుండా ఉండేలా అక్కడి ముళ్లను తీసే ఆ ప్రదేశాన్నంతటిని శుభ్రం చేయిస్తూ కనిపించారని కొందరు ఉవాచ. తరువాతి కాలంలో వీరు కాశీలో కూడా కనిపించారు. ఇలా ప్రతి తరంలో ఒకరు సన్యాసులు కావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథను కుటుంబ పెద్దలు చెప్తారు. ఒకనొక సమయంలో ఒక సన్యాసి వీరి గుమ్మంలోకి వచ్చినప్పుడు వీరి పూర్వీకులు ఆ సన్యాసిని ఆదరించకపోవడం చేత ఆ సన్యాసి ఆగ్రహించి వారి ఇంట ప్రతి తరంలోనూ ఒక మగపిల్లవాడు ఇల్లు వదలి సర్వసుఖాలను పరిత్యజించి సన్యాసిగా మారి భిక్ష చేసుకొని జీవించును అని శపించారట. నిజానికి ఇది శాపమా లేక వరమా? పైన చెప్పబడిన కథను చదివాక ఇది మన పాలిట వరమేనని మనకు అవగతమగుచున్నది. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.